ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగనన్న తోడు మేనిఫెస్టో పోస్టర్ను వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి ఏదైతే సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటిపై మేనిఫెస్టో తయారు చేసి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాదిలోపు 90% ఇచ్చిన హామీలను అమలు చేశారని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సీఎం జగన్ సహకారంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మేనిఫెస్టోను అందించడం, మరిన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని, ప్రజల సంక్షేమానికి పాటుపడతామని గంగసాని హుస్సేన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్ల విజయభాస్కర్ రెడ్డి, రెక్కల వెంకటేశ్వర్ రెడ్డి, షేక్ ఖాదర్ బాషా, షేక్ నాయిబ్ రసూల్, షేక్ బాషా షరీఫ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 129 హామీలు ఇచ్చారు. వాటిల్లో దాదాపు 90% హామీలు సంక్షేమ కార్యక్రమాన్ని అమలుపరిచారు. ఇంకా 16 హామీలు బాకీ ఉన్నాయి. 40 అదనంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇంకా రాబోయే కాలంలో అనేక పథకాలు పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే మా గుర్తుండి లేదు. ఎందుకంటే 1, 2, 3, 10 పథకాలు ఇది చెప్పగలం, కానీ వందల సంఖ్యలో పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఒక బుక్కు చూసి చదివి చెప్పగలమే తప్ప గుర్తుండే గుర్తున్నీ పథకాలు ఏమి కాదు. ఈ పథకాలన్నీ కూడా మనందరికి కూడా తెలుసు. ఆయన ప్రజాసంఘాల పేరు ద్వారా 9 నవరత్నాలు ప్రవేశపెట్టారు. ఆ 9 నవరత్నాల భాగంగా ఇవన్నీ కూడా అదనంగా 140 సంక్షేమ కార్యక్రమం అదనంగా చేసి అమలుపరచడం జరిగింది. ఇంకా బాకీ ఉన్న 16 పథకాలు కూడా త్వరలో అమలుపరుస్తారు. ఈనాడు ఈ కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కానీ పథకాలు ఏ రోజు జరగాల్సిన పథకాలు అదే రోజుకు అమలుపరుస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర దక్కుతుందని ఈ సందర్భంలో